మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. నెట్టింట వైరల్ అవుతూ సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ దళితుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండగా ఆయన జమ్మికుంట సీఎం పర్యటన ఏర్పాట్లలో బిజీగా ఉండడంతో ఆయన సోదరుడు కవ్వంపల్లి ప్రకాష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న నాయకులు ఆయన్ను మాట్లాడాలని కోరగా మైక్ తీసుకున్న ప్రకాష్ స్టేజ్ పైన తనకు మాట్లాడే అవకాశం ఎప్పుడూ రాలేదని, చాలా తక్కువ మాట్లాడాలని చెబుతూ సంచలన వ్యాఖ్యలకు తెరతీశారు. ఇప్పుడు ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే కవ్వంపల్లి ప్రకాష్ చేసిన వ్యాఖ్యలను దళిత సంఘం నాయకులు తప్పుబడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. మానకొండూరులో మీడియాతో మాట్లాడిన దళిత సంఘం నాయకులు దళిత జాతిని కించపరిచే విధంగా మాట్లాడిన కవ్వంపల్లి ప్రకాష్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఓటు అమ్ముకుంటారు, ఇంకో సున్న కలిపితే ఇంకోటి అమ్ముకుంటారు, ఇంకో సున్న కలిపితే ఇంకొకటి అమ్ముకుంటారు, ఇంకో సున్న కలిపితే వాళ్ళ ఇంటి ఇళ్ళను కూడా అమ్ముకుంటారు అనే అపప్రదం మన మీద ఉన్నది. కాబట్టి దయచేసి ఓటు నమ్ముకోకుండా ఓటును సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. రెండోది, ఇప్పుడు రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు మోడీ గారు. కాబట్టి రాజ్యాంగం ఉండడం వల్ల మనకు హక్కులు ఉన్నాయి. రాజ్యాంగం మార్చే మన హక్కులను కాలరాస్తున్నారు. కాబట్టి మన హక్కులను మనం లేకుంటే ఉన్నత విద్య చదువుకునే స్థాయిలో ఉండలేము. అగ్ర కులాలు వాళ్ళు మాత్రమే డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు. ఏదైతే నిన్న కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు నిన్న కొత్తపల్లి ఫంక్షన్ హాల్లో దళిత జాతినంతా ఏకం చేసి ఒక మీటింగ్ పెట్టుకుందామనే ఆలోచనలో కొంత వాళ్ళ వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలంతా జమ చేసుకొని అక్కడ మాట్లాడిన మాటలు కవ్వంపల్లి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి తమ్ముడైనటువంటి అతను ఈరోజు దళిత జాతిని అవమానపరిచే విధంగా ఒక సున్నా ఒక సున్నా ఒక సున్నా పెట్టుకుంటూ పోయి లాస్ట్కి అయితే వాళ్ళ కుటుంబాన్ని కూడా అప్పచెప్పే పరిస్థితికి దిగజారిపోయింది అని చెప్పి మాట్లాడడం సబబు కాదు. మేము దళిత జాతిలో మేము ఆత్మగౌరవంతో బతుకుతూ ఉన్నాం. ఈ ప్రపంచంలోనే ఈ దేశంలోనే దళితులు అంటే ఒక కవ్వంపల్లి సోదరుడైన ప్రకాష్ గారు నిన్న మాట్లాడిన తీరు ఎంత ఘోరమైన పదజాలం ఉపయోగించిందంటే దళిత జాతిని, టోటల్ యావత్ దళిత జాతినే ఆయన అవమానపరిచిండు. మేము ఆయనకు ఒక్కటే చెప్పదలుచుకున్నాం, నువ్వు దళితుని అయితే, నిజంగా నువ్వు దళితుని అయితే అట్లా మాట్లాడటం కాదు, మాకు అనుమానం వస్తుంది నువ్వు దళితుని అని నిజంగా చెప్తున్నా. దళిత బిడ్డ అయితే ఒక దళితునికి ఉంటుంటే అట్లా మాట్లాడేవని కాదు అని, ఒక మన చెల్లే నా తల్లి ఒక సోదరుని, ఒక భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక మహిళను ఇట్లా మాట్లాడు సున్నాలు సున్నాలు పెడతా అంటే అది చాలా సిగ్గుచేటు. మరి ఈడ మరి మానకొండూరు కాన్స్టిట్యూన్సీలో అసలు ఎవరో ఎమ్మెల్యే అర్థమవుతలేదు మాకు. మరి ఈయననా ఎమ్మెల్యే, ఆయననా ఎమ్మెల్యే, తమ్ముడా అన్ననా, అసలు మాకు అర్థమవుతలేదు. మీ భాష అనేది మీరు ఇద్దరు మార్చుకోవాలి. కవ్వంపల్లి గారు మీకు ఒక్కటే మేము హెచ్చరిస్తా ఉన్నాం, మీ తమ్ముణ్ణి కంట్రోల్లో పెట్టుకోండి, మీరు కూడా మీ పదజాలాన్ని కూడా కంట్రోల్ పెట్టుకోండి. మనం దళిత జాతి ఉన్నత ఆత్మాభిమానంతో ఉండాలి తప్ప దిగజార వ్యవస్థతో మనల్ని మనం కిచపరిచే విధంగా ఉండొద్దని మేము చెప్తా ఉన్నాం.